నమస్తే నేను మిశ వెల్కమ్ టు అదాన్ మరుకోడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వర్ గారిని ఎవరు చంపేశారు ఆవిడది హత్య లేదంటే ఆవిడది ఆత్మహత్య హత్య చేస్తే ఎవరు చేశారు ఆత్మహత్య అయితే దానికి గల కారణాలు ఏంటి దీంతో సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ టాగులు ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు హూ కిల్డ్ పిన్ని అని నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ హూ కిల్డ్ మరదల్ అని చెప్పేసరి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఈ హ్యాష్టాగులని వైరల్ చేస్తూ ఉన్నారు ఎవరు చేస్తూ ఉన్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్ నిండా కూడా ఇవే హ్యాష్ టాగులు ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు తారక రామారావు గారికి చిన్న కుమార్తె చనిపోయి అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఆ కుటుంబం అంత బాధలో ఉంటే అంత విషాదంలో ఉంటే ఆ బాధ మాటున విషాదం మాటున ఇలాంటి హ్యాష్ ట్యాగులు పెట్టి రకరకాల పోస్టులు పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు చూసారా దీన్ని ఏమనాలా శాడిజం అనాలా సైకోతనం అనాలా చెప్పండి మళ్ళీ దీనికి దేంతో పోటీ పెడుతున్నారంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు ఆయన చనిపోయినప్పుడు ఆ కేసులకు సంబంధించి ఇవే రకమైన హ్యాష్ ట్యాగులని తెలుగుదేశం పార్టీ ట్రెండింగ్ చేసింది హూకిల్డ్ బాబాయ్ అని హూకిల్డ్ బాబాయ్కి ఇప్పుడు జరిగిన మామేశ్వర్ గారి ఆత్మహత్య హూకిల్డ్ పిన్నికి ఏవైనా సంబంధం ఉందా చెప్పండి ఇదేదో కావాలని ఒక సైకోతనంతో శాడిజంతో రివెంజ్ తెచ్చుకున్నట్టు ఉంటుంది కానీ దీంట్లో అసలు నిజాలు ఉన్నాయా వాస్తవాలు ఉన్నాయా ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు క్రియేట్ చేయడానికి అబద్ధాలను ప్రచారం చేసి ఆవిడ మరణం చుట్టూ రాజకీయం చేయటం దీన్నే అంటారు శవ రాజకీయాలు అని హూకెళ్ళు బాబాయ్ మన వరకు తెలుగుదేశం పార్టీ ట్రెండింగ్లో పెట్టింది నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా తప్పే ఉంది దాంట్లో నిజంగానే వైఎస్ రెడ్డి గారిని హత్య చేశారు కదా అది అనుమానాస్పద వృత్తి కాదు ఆత్మహత్య కాదు ఏమీ కాదు అది కంపల్సరీ హత్యే గొడ్డలితో దారుణాతి దారుణంగా నరికి చంపేశారు నిందితులకి నిన్ననే బెయిల్ నిరాకరించింది కోర్టు ఒక్కొక్కటి మీద ముప్పై కేసులు ఉన్నాయి వీళ్ళకి అసలు బెయిల్ ఇచ్చే పనే లేదని చెప్పేసి అని తిరస్కరించింది వైఎస్ రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో నిందితులకి ఆ కేసుకి ఉమామహేశ్వరి గారి ఆత్మహత్యకి అనుకుందాం అనుమానాస్పద మృతి ఏమైనా సంబంధం ఉందా అంటే అప్పుడు ఏదైతే ట్రెండింగ్ చేశారో హ్యాష్ ట్యాగ్ని ఆ కక్షతో ఆ కోపంతో మహేశ్వర గారి మరణాన్ని కూడా ఈ విధంగా వాడేసుకుంటారన్నారంటే దాన్ని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి హూకెళ్ళి పిని అని చంద్రబాబు నాయుడు గారికి అంటిస్తా హూకెళ్ళి మరదలని అంటున్నారంటే ఇంకేమనాలా నాకు అర్థం కావట్లేదు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా మన వెనకాల పెద్ద మనుషులు ఉన్నారు కదా అని ఈ విధంగా రెచ్చిపోతే అల సోషల్ మీడియా అంతా దరిద్రం అయిపోయింది చెత్త అయిపోయింది ఆ చెత్తని మరింత చెత్తతో నింపేస్తూ ఉన్నారు ఉమామహేశ్వరి గారి మరణం చుట్టూ ఏం జరిగిందో ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం ఉమామహేశ్వరి గారు నందమూరి తారక రామారావు గారి పన్నెండు మంది సంతానంలో ఎనిమిది మంది కుమారులైతే నలుగురు కుమార్తెలు భువనేశ్వర్ గారు పురంధేశ్వర్ గారు లోకేశ్వర్ గారు చిన్న ఆవిడవిడ ఉమామహేశ్వరి గారు వాస్తవానికి ఆవిడ చిన్నతనం నుంచి కూడా ఆవిడ జీవితం మిగతా అందరితో కూడా పోల్చుకుంటే కొంత ఒడిదుడుగులతోనే వెళ్ళింది నరేంద్ర రాజన్ అనే వ్యక్తితో నందమూరి తారక రామారావు గారు మొదట వివాహం చేశారు ఉమామహేశ్వరి గారికి వాడేమో శాడిస్టు సిగరెట్లతో కాల్చడం కొట్టడం చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ కూడా చేయటం అంటే ఒక శాడిస్ట్ సైకోలాగా బిహేవ్ చేస్తే కొన్నాళ్ళకి తండ్రి దగ్గర మొరపెట్టుకుంటే కూతురు బాధ చూడలేక ఎన్టీఆర్ గారు విడాకులు ఇప్పించారు విడాకుల తర్వాత ఆవిడ మనసు శాంతి కోసం ఆవిడ అమెరికా వెళ్ళారు అక్కడ శ్రీనివాసన్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయనతో పరిచయం కావడం అది ప్రేమగా మారడం పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవడం ఇద్దరు కుమార్తెలు ఆల్రెడీ పెద్ద కుమార్తెకి వివాహం జరిగింది అమెరికాలో ఉంది చిన్న కుమార్తెకి మొన్నీ మధ్యనే వివాహం చేశారు ఆ వివాహం సందర్భంగా అందరూ కూడా కలిశారు నారా కుటుంబం నందమూరి కుటుంబం దగ్గుబాటి కుటుంబం అందరూ కలిశారు ఆ ఫోటోలు కానీ వాళ్ళు మాట్లాడుకునే తీరు కానీ ఎంత ఘనంగా పెళ్లి జరిపించారో అందరికీ కూడా తెలిసిందే ఆ ఫోటోలు చూసే ఉంటారు అయినప్పటికీ కూడా ఉమామహేశ్వరి గారికి ఆవిడ పెళ్లి ఏదైతే అయిందో ఆ జ్ఞాపకాలు ఇంకా పోలేదని చెప్తారు అప్పట్లో పడిన చిత్రహింసలు మొదటి భర్తతో అంటే తండ్రి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఉండడం సోదరులు కానీ సోదరులు కానీ ఎవరికి వాళ్ళే కుటుంబాలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరికి వారే వెళ్ళిపోవడం కూడా కానీ అంతే కదా ఎల్లకాలం కలిసేం పెరగరు కదా ఎప్పుడో కలిసినప్పుడు కష్ట సుఖాలు పంచుకుంటారు సో ఆ తాలూకు మొదటి భర్త తాలూకు ఏవైతే ఆవిడ చిత్ర నిశలు పడ్డారో అవి ఆవిడ జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తూ ఉంది ఆ క్రమంలోనే అనారోగ్య సమస్యలు చాలామంది అనారోగ్యంతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు అదొక సైకాలజీ నాకేంటి ఇలా రోగం వచ్చింది నేను మంచంలో పడుకోవాలా ఈ ట్యాబ్లెట్లు తినాలా ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఒక రకమైన మానసిక వేదన గురయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామందిని చూసాం ఎన్ని కోట్లైనా ఉండవచ్చు ఎంత పెద్ద కుటుంబం అయినా అవ్వచ్చు మానసిక వేదన అయితే ఉంటే చూశారు కదా దానికి ఎవరు మందు వేయలేరు సో అలాగా ఆవిడ జీవితంలో పడిన చిన్నప్పటి నుంచి ఒడిదుడుకులు కానీ అనారోగ్య సమస్యలు కానీ వీటన్నిటి నేపథ్యంలోనే ఉంటే ఊటో రెండు చిన్న కుటుంబంలో మనస్పర్ధలు ఉండొచ్చు దాని ఎవరు కాదనరు ఖచ్చితంగా వివాదాలు చిన్న చిన్న ఉండొచ్చు దాన్ని ఎవరు కూడా కాదనరు ఆ నేపథ్యంలో ఆవిడ ఉరి వేసుకుని హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో చున్నీతో ఆత్మహత్య చేసుకున్నారు అయితే దీని చుట్టూ కథల కథలు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు ఏమని పోస్టులు పెట్టారో ఒకసారి కొన్ని నేను స్క్రీన్షాట్లు తీశాను దానిపైన మనం మాట్లాడుకుందాం ఎవరో ఎన్టీఆర్ కూతురు మొదట హఠాన్ మరణం అన్నారు ఆత్మహత్య తెలిసిన వెంటనే ప్రసారాలు ఆపేసింది ఎల్లో మీడియా అప్పుడు అందుకుంది పచ్చ మీడియా కొత్త రాగం కుటుంబ సభ్యులేమో అనారోగ్య కారణాల వల్ల బలవన్ మరణానికి పాల్పడింది అంటున్నారు అసలు ఇది హఠాన్ మరణమా బలవన్ మరణమా హూకిళ్ళు పిన్ని హూకిళ్ళు పిన్ని అని చెప్పేసి అని హ్యాష్ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు మొదట ఏమని చెప్పారండి గుండిపోటుతో చనిపోయారని చెప్పారు ఎవరు చెప్పారు గుండిపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి గారు చెప్పారు యవనేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంపేవాళ్ళు వీళ్ళు చెప్పారు ఆ తరువాత ఆ హత్యని కప్పిపుచ్చటానికి రక్తం మరకలు తుడిసేసి కట్లు కట్టేసి మొత్తంగా ఒక బొమ్మను ముస్తాబు చేసినట్టు అసలు ఏమీ జరగలేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి అన్నట్లుగా తయారు చేశారు కట్లు కట్టి కాకపోతే ఆ హత్య దాగలేదు బయటపడిపోయింది అప్పట్లో సాక్షినే మీడియా ఇప్పుడు ఎల్లో మీడియా అంటారు కదా అప్పుడు సాక్షిలోనే వచ్చింది గుండెపోటు అని దాన్ని కప్పు ప్రయత్నం ప్రయత్నం చేశారు అది పెద్ద నేరం ఇది కాదు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరొకటి లోకేష్ ఇంటికి పోకముందు వరకు హఠార్ పోయారు అని చెప్పారు వెళ్ళి వచ్చాక ఆత్మహత్య అని చెప్తున్నారు అసలు ఏం జరిగిందో తెలియగలదు కానీ ఏం జరిగిందనేది అనిపిస్తుంది అదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అది ఇదని చెప్పేసి అంటే లోకేష్ గారు చంపేశారు లోకేష్ గారు వెళ్ళాక మొత్తం మార్చేశారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాక మార్చేశారు ఇవేం పోస్టులు ఇవేం వ్యవహారం ఎన్టీఆర్ గారు అంటే మా గౌరవం అంటారు కదా వైసీపీ నేతలు మరి ఎన్టీఆర్ గారి చిన్న కుమార్తె చనిపోతే ఈ విధంగా కట్టు కథలు అల్లడం అబద్ధాలను ప్రచారం చేయడం ఆవిడ మరణం పైన ఆవిడ శవం పైన రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం ఇదేనా ఎన్టీఆర్ గారికి వైసీపీ నేతలు ఆ పార్టీలో ఉన్న లక్ష్మీభారతి గారిచ్చే గౌరవం మరికొన్ని పోస్టులు కూడా మూడో కంటికి తెలియకుండా చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు పూలదండలు బాగానే వేశారుగా నీచుల్లారా అంతేలే కులపురుష్ కామిస్ట్ కామరావు గాడినే ఎవరికి తెలియకుండా లేపేసిన వాళ్ళకి ఇది ఒక లెక్క లోకేష్ గారు ఏదైతే దండ వేసి దండం పెడతా ఉన్నారో శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారో ఆ పోస్టు పెట్టి కులపురుషు కామిస్టు కామారావు అంట కామారావు అంటే ఎవరిని వాళ్ళంటుంది రామారావు గారిని ఫోటో కూడా చూడండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందన్నమాట వాళ్ళ డీపీ కూడా ట్విట్టర్లో అంటే రామారావు గారి మీద వీళ్ళకున్న గౌరవం ఇది అనమాట ఇది అర్థం చేసుకోవాలా అలాగే మరికొన్ని పోస్టులు కూడా నందమూరి కుటుంబాన్ని అడ్డు తొలగించుకునే ప్రక్రియలో భాగమే ఆమె అనుమానాస్పద మృతి అని ఎన్టీఆర్ అభిమానుల్లో అనుమానాలు నందమూరి కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలని ఎవరనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా లోకేష్ గారిని అనుకుంటున్నారా ఉమామహేశ్వర గారిని ఏదో చేసేస్తే వచ్చే లబ్ధి ఏంటి అసలు ఎందుకు చేస్తారు ఇదే నేను చెప్పాను కావాలని అబద్ధాలను సృష్టించడం వదంతులను సృష్టించడం ప్రజల్లో ఒక అనుమానాలని బీజాలను నాటడం అది నిజమా కాదా పక్కన పెడితే మన పిచ్చి జనాలు ఏంటంటే డిస్కషన్లు పెడతారు పిచ్చ పిచ్చ డిస్కషన్లు పనీ పాట లేని వాళ్ళందరూ కూడా అలా అంట కదా దానికోసం అంట కదా చంపేసింది ఓట్ల కోసం కదా ఆస్తి కోసం అంట కదా ఇది పరిస్థితి అలాగే ఉమామహేశ్వరి గారి మృతదేహానికి మార్టం మెడ మీద గాయం అనుమానాలు అంట ఉరేసుకుంటే మెడకి గాయం అవ్వక ఎక్కడ అవుతుంది తలకవుతుందా గుండెకు అవుతుందా గుండెపోటు వస్తే తలకు తగ కట్టుకొట్టారు కదా వైఎస్ రెడ్డి గారికి అలా అవుతుందా ఇది పరిస్థితి అలాగే మరికొన్ని కూడా రక్త సంబంధీకులే రాబందులు అయ్యారా అంటే ఏదో ఆస్తి కోసం ఒక ఇంటి వివాదం ఉంది హైదరాబాద్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో అందుకోసం చంపేశారని ఇలాంటి కట్టుకథలు కూడా అల్లుతూ ఉన్నారు పది మందికి పైగా అన్నదమ్ములు అక్కచెళ్ళు ఉన్న ఎన్టీఆర్ కూతురికి అంత కర్మ ఎందుకు పట్టిందో డిబేట్లు పెట్టే సత్తా లేదా ఇప్పుడు ఎంతమంది పది మందికి పైగా అన్నదమ్ములు అక్క ఎవరి కుటుంబాలు వాళ్ళవి బాలకృష్ణ గారి సినిమాలు ఆయన రాజకీయం అయింది పురంధేశ్వర్ గారు ఆవిడది ఆవిడిది ఇలా అయిపోయింది హరికృష్ణ గారు లేరు ఇంతమంది పెద్ద దిగ్గా ఉండేవాళ్ళు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ప్రతిరోజు ఎవరింటికి ఎవరు వెళ్ళరు కదా ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుంటారు అలాగే అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన మరణాంతరం అలాగే వైఎస్ రెడ్డి గారి మరణాంతరం రెండు ముక్కలైపోలేదా అంతమంది ఉన్నారు మరి మరి చెల్లెళ్ళకి అన్యాయం జరుగుతుంది వైఎస్ షర్మిళ గారికి అధికారంలోకి పార్టీ రావడానికి కృషి చేసింది ఆవిడ మరి ఆవిడని పట్టించుకోలేదు ఎవరైనా మాట్లాడారా మరి ఆవిడకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు షర్మిళ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని నేను ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు ఇవన్నీ నావి కాదు చేశారా మనీ మధ్యనే తల్లి గారి చేత పార్టీ గౌరవ అధ్యక్షాలుగా రాజీనామా చేయించారు తల్లిని చెల్లిని తెలంగాణకి పరిమితం చేశారు ఆయన పరిపాలన ఆయన సాగిస్తూ ఉన్నారు మరి దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదు మరి ఇది అన్యాయం కాదా ఇలా ఉంటుంది పరిస్థితి అలాగే ఏదో ఇంకొక ట్వీట్ కూడా ఆ ఇంటిని సైతం అమ్మకుండా అన్ని దారులు చంద్రబాబు మూసేసినట్టు తెలుస్తూ ఉంది ఏ ఇంటినో నేను చెప్తా ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఇంకా ఆత్మహత్య శరణం అయిందా అని అనేక మంది రక్త సంబంధికుల నోట వినిపించిన మాట అంటే ఒక ఇల్లు ఒక ఆస్తి అనే కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి ఇది ఇప్పటిది కాదు ఎన్టీఆర్ గారు బతుకున్నప్పుడు బంజరా హిల్స్లో ఒక ఇంట్లో ఉండేవాళ్ళు లక్ష్మీ పార్వతి గారితో కలిసి ఆ ఇల్లు ఉమామహేశ్వరి గారి పేరు మీదే రాశారు ఆల్రెడీ ఎప్పుడో ఆస్తులు పనిచేశారు ఎన్టీఆర్ గారు అలాగే ఎన్టీఆర్ గారు చనిపోయాక కూడా కొన్నాళ్ళ పట్ల లక్ష్మీపార్వతి పార్వతి గారు ఆ ఇంట్లోనే ఉన్నారు ఏది ఉమామహేశ్వరి గారు ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నారో ఇంటి ఆవిడ పేరు మీదే ఆ ఇల్లు ఉంది అయితే ఆవిడని ఖాళీ చేయించాలని చూసిన లక్ష్మీపార్వతి గారిని ఉమామహేశ్వరి గారు అప్పట్లో అమెరికాలో ఉన్నారు ఆవిడ పెద్దగా పట్టించుకోలేదంట ఎంత కాదన్నా మా నాన్నగారు ఇష్టపడ్డారు కదా ఎందుకులే ఖాళీ చేయించడం ఉన్నారంట ఆవిడ మంచి ఆవిడ అంత సున్నిత మనస్కురాలు ఇక్కడ కూడా ఆవిడ గమనించాలా ఆవిడ మనసు ఎంత సున్నితమైందో సరే ఆ తర్వాత పవర్ ఆఫ్ అటార్ని ఏదో నందమూరి ఎన్టీఆర్ గారి కుటుంబంలోని ఒక కుమారులు ఎవరో రాయించుకున్నారు ఆ తర్వాతే లక్ష్మీ గారిని ఖాళీ చేయించారని కూడా తెలుస్తూ ఉంది అలాంటి సున్నిత మనస్కురాలు కాబట్టే ఆవిడ జీవితంలో జరిగిన ఇబ్బందుల వల్ల కావచ్చు కుటుంబంలోని చిన్న చిన్న వివాదాల వల్ల కావచ్చు అనారోగ్యం ముఖ్యంగా అనారోగ్యం కొంగదీయడం కావచ్చు ఈ కారణాల వల్ల ఆవిడ చనిపోయారు కానీ ఎప్పుడో ఇంటికి సంబంధించింది కాదు దానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధమే లేదు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చుట్టేలాగా హోకిళ్ళు పిన్ని అని ఇలా హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేసి పైశాచిక ఆనందం పొందడం నందమూరి తారక మహారావు గారి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూడడం ఆవిడ మరణం చుట్టూ కూతురి మరణం చుట్టూ ఇలాంటి కథలు కథనాలు అల్లడం మాత్రం ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే నిజంగా క్షమించరు చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో పైన ఏదైతే ఉమామేశ్వర గారి ఆత్మహత్య చుట్టూ అల్లుతున్న కథనాలు కానీ ఈ హ్యాష్ ట్యాగ్లు కానీ మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఏం జరిగిందనుకుంటున్నారు